విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో భోగాపురం డెంకాడ పోసపాటిరేగ మండలాల అంగన్వాడి టీచర్లకు సిడిపిఓ ఆరుద్ర ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పలు కేంద్రాల్లో పలు ప్రమాదాలు సంభవించాయని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు అంగన్వాడి వర్కర్లకు ఆయాలకు సమావేశం నిర్వహించామన్నారు. కేంద్రాల్లో పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడంతో పాటు కేంద్రాలకు పిల్లలు వచ్చిన దగ్గర నుంచి ఇంటికి వెళ్లే వరకు వర్కర్లు ఆయాలదే బాధ్యత అని ఆమె అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఎటువంటి ప్రమాదం సంభవించినా వర్కర్లు ఆయాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మూడు మండలాల్లో 227 అంగన్వాడీ కేంద్రాలు 60 మినీ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. కేంద్రంలో పిల్లలకు ఆటపాట ద్వారా విద్యను అభ్యసించాలని కోరారు. నాడు నేడు కింద అద్దె భవనాల్లో ఉన్న కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాల సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఈ విధంగా ఈ జరిగిన సంఘటన దృష్ట్యా మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మాకు చెప్పడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఇలాంటి సంఘటనలు ఎక్కడైతే జరుగుతాయో ఆ రోజు కూడా వాళ్ళు టీచర్లు అంగన్వాడీ టీచర్లు హెల్పర్ కూడా విద్యోగాలు అనేది వదులుకోవడం జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఆ సెంటర్లో ఉండే పిల్లలకు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. వాళ్ళు వచ్చేటప్పటి నుంచి సెంటర్కి వచ్చినప్పటి నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు కూడా టీచరు హెల్పర్ ఇద్దరు కూడా జాగ్రత్త తీసుకొని వాళ్ళని ఆటపాటలతో సంతృప్తి కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే మెనూ ప్రకారము పిల్లలకి వంట చేసి పౌష్టికాహారం కూడా అందించవలసి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు నాడు నేటిలో భాగంగా మనకి అప్గ్రేడేషన్లో మన మూడు మండలాలు కలిపి అంగన్వాడీ సంస్థకు శాంక్షన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కొత్త అంగన్వాడీ సెంటర్స్ అంటే రెంటెడ్ బిల్డింగ్లో ఉన్న వాటికి కూడా మనము ఒక సుమారుగా ఒక 20 వారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ అప్గ్రేడేషన్లో 550,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా న్యూ బిల్డింగ్స్కి 12,45,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా అంగన్వాడీ అభివృద్ధి కంపెనీ ద్వారా అంటే ఇదంతా కన్స్ట్రక్షన్ అంతా నాడు నేడు అనేది జరుగుతుందని మన డైరెక్టర్ మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ మాకు వచ్చిన ట్రైనింగ్లో భాగంగా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మనము ఈ ప్రాజెక్ట్ మీటింగ్ ద్వారా అందరితో షేర్ చేయడం జరిగింది.